ఎవరిబడి ఇప్పుడు భీష్మా ప్రమోషన్ కి వచ్చాం మనం. మీ అనుభూతి ఏంటండి? బ్రహ్మాజీ గారు థాంక్యూ సో మచ్ మరి మీ పేమెంట్ ఆయన సగం తీసుకుంటారు. పర్లేదు, ఆయన మాట్లాడడం కావాలి మాకు ఇవాళ. చూసారా మొదలు పెట్టారు ఎంత అద్భుతంగా, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది బ్రహ్మాజీ గారు మాట్లాడి. నేను మాట్లాడతాయి కదా ఈ మధ్య యాంకర్స్ ని తొక్కే ప్రయత్నం చేస్తాను బాగా. కొంచెం ఫెయిల్ అయితే నెక్స్ట్ కొంచెం ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ ఎత్తుకుందాం, యాంకరింగ్ జాబ్ కి వెళ్దాం. సుమ గారి దగ్గర డైరెక్ట్ శిష్యరీకం చేస్తున్నారు ఆయన. ఇంకా మేమందరం ఏకలవ్య శిష్యులు. మరి ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్దాం. వెళ్దామా? మీరు మరి స్టార్ట్ చేశారు. ఓకే ఎనీవే, సో మీరేంటి బిగ్ బజార్ ఆయన పంచలని చాలా కాస్ట్లీ, అంత చీప్ గా పేమెంట్ ఎక్కువ కాస్ట్లీ ఆర్టిస్ట్ కాబట్టి, బిజీ ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం పంచలని లేట్ గా వస్తాయి. అయ్యో లేట్ గా వస్తాయి. ఎక్స్‌ప్రెషన్ కొక్క అలా అలా కొట్లో చాలా చాలా చెప్పండి. ఓకే సో ఫస్ట్ ఈ నుంచి మొదలు పెడదాం. అక్కడ ఇంకోటి ఏదో స్టోరీ జరుగుతుంది. ఏమైంది కాదు అనేది వెంకీ నిక్ నేమ్. ఓ వెంకీ అంటే నేను ఎలా పాండా అయితా? సరే అన్ని స్టార్ట్ చేసే ముందు నితిన్ గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఎంగేజ్మెంట్, సినిమా ప్రమోషన్స్, రిలీజ్ ఇంచుమించు ఒకే టైం పెట్టుకోవడం అనేది ఒక పెద్ద హ్యాపెనింగ్ మూడ్ వచ్చేసింది. మాకే వచ్చిందంటే మీరు ఇంకే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ అది ఎంగేజ్మెంట్ కాదండి, జస్ట్ ఏమంటారు మన పసుపు ఫంక్షన్, పెళ్లి పనులు స్టార్ట్ అయ్యా అంటే పసుపు ఫంక్షన్ అది. ఎంగేజ్మెంట్ ఏప్రిల్లో ఉంది. సో యాక్చువల్లీ నేను దాన్ని ఎంజాయ్ చేసే కంటే కూడా నాకు సినిమా రిలీజ్, సినిమా స్ట్రెస్, ఈ ప్రమోషన్స్ ఇదే మైండ్లో ఉంది. సో దానికంటే నాకు దీని మీద ఎక్కువ నాకు, ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత సినిమా వస్తుంది కాబట్టి నాకు దీని మీద ఎక్కువ నాకు ఫోకస్ పెట్టు. కానీ రెండు రోజులు మాత్రం అందరు కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంది. మీ మీద ఉంది, నాకు అసలు లేదు నాకు. ఓకే కాదు, ఈ ఫీల్ ఎలా ఉంది అసలు గెటింగ్ మ్యారీడ్? ఎంగేజ్మెంట్ రాగదు ఇవాళ మీరు రాగదు కలవగానే ఏమన్నారు? ఏంటి రాజేష్ ఏమన్నారు మీరు? ఎందుకు అట్లా ఎందుకు అట్లా అన్నారు? ఏమన్నారు? When everything is going well, why? But it's okay, it's okay. Let's get back to the content. నా పెళ్లి గురించి రాజమీద కొంచెం ఎందుకు రా చేస్తారు? లేదండి, బేసిక్గా ఇన్నాళ్ళు సింగిల్స్ అంటే మీ ఫ్యాన్స్లో చాలామంది సింగిల్స్ ఉంటారు, వాళ్ళందరికీ మీరే ఆదర్శం అన్నట్టుగా ఉన్నారు. సడన్గా మీరు సింగిల్ యాంథమ్ ఇచ్చేసి నేనే పెళ్లి చేసుకుంటున్నానని నేస్తున్నారు. కథ రాయాలంటే ఫస్ట్ అందరూ ఏమడుతారు, అరే ఇంత అందంగా ఉంటాడు ఇంకా పెళ్లి చేసుకోవట్లేదండి ఫస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లేదు అని. సరే దాని మీదే చేద్దామని చెప్పి ఆ సింగిల్స్ కాన్సెప్ట్ పట్టుకుని ఇంకా ఆయన నుంచి స్టిచ్ చేసింది అనమాట. చూస్తే నాకే ట్విస్ట్ ఏంటంటే సినిమా ఏ టైం కానీ రిలీజ్ కు ముందే ఆయన పెళ్లి అనౌన్స్ చేశారు. అంటే సినిమా అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ థాట్ అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మొత్తం స్క్రిప్ట్ వేసారు షూటింగ్ వేసరికి పెళ్లి సెట్ అయిపోయింది. అంటే మా సినిమా ఉంది, మా క్లైమాక్స్ లాస్ట్ సీన్, క్లైమాక్స్ లాస్ట్ సీన్ ఏమంట సింగిల్ ఫర్ ఎవర్ అయిపోయింది. అదే అదే జరిగింది, జరిగింది అన్ని కలిసి ఏంటో ఈయన వాల్మీకి అయిపోతున్నారు. కరెక్ట్ కరెక్ట్. నాకు వెళ్ళడానికి ముత్తు కారకులు వెంకి కథ రాశాడు, క్లైమాక్స్ అలా పెట్టడం లేదు నాకు వెళ్ళిపోతున్నాడు. అసలు మీమ్స్ ఎక్కువ రావాల్సిందే భీష్మకి, అయిపోయాయా? నేను అడ్మైర్ చేస్తున్నా అంటే నాకు మాటలు రావని చెప్పి నాన్ స్టాప్ మాట్లాడుతున్నాడు. గ్రేట్ కదా అంటే హ్యాపీ టీయర్స్ మూమెంట్ అది. ఆయన ఫస్ట్ సినిమా నుంచి అదే చేస్తున్నారు. నాకు మాట్లాడదు రాదండి, నాకు మాట్లాడదు రాదని ఇంతకీ.